केन्द्र राष्ट्र प्रभुत्व आदेश मेरे को पनीचे स्कीम वर्कर्लनु रेगुलराइज चेयरनी सीआईटीयू आध्वर्यंलो चित्तूर जिल्ला पात तहसीलदार कार्यालय समीपंलो आंदोलन चेपट्टारु। ई संदर्भंगा रैतु संघं जिल्ला कार्यदर्शि ओबलराजु सीआईटीयू जिल्ला उपाध्यक्षुडु गिरिधर गुप्ता मात्लाडुतू प्रभुत्व कार्यक्रमालनु मुंदुंडि नडिपिंचे स्कीम वर्कर्लु चाली चालनि वेतनालतो నిత్యావసర ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నా స్కీమ్ వర్కర్లకు మోడీ ప్రభుత్వం గత 7 ఏళ్లలో ఒక్క పైసా కూడా పెంచలేదన్నారు. కనీస వేతనాలు అందని స్కీమ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు, పింఛను, గృహ నిర్మాణం, అమ్మఒడి, విద్యా దీవెన లాంటి పథకాలను కట్ చేయడం అన్యాయం అన్నారు. వారి సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా పిలుపునిచ్చాయని చెప్పారు. స్కీమ్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. సమ్మె యొక్క డిమాండ్స్ ఏమంటే ఈరోజు ధరలకు అనుకూలంగా 21 రూపాయలు జీతాలు అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు కరోనా టైంలో పనిచేసిన ఆశా వర్కర్లు అయితే మిద్దె మిల్సేళ్లతోనే అంగన్వాడీలతోనే వాళ్ళు చాలా మంది మరణించారు. వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఫీజు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. అదే కాకుండా ఈరోజు గవర్నమెంట్ పాపం ఆశాలు కానీ అంగన్వాడీలు కానీ మిడ్ డే మీల్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులని వాళ్ళకి ఇస్తున్నది కేవలం గౌరవవేతనం అంటే 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 10,000 రూపాయలు వాళ్ళు గవర్నమెంట్ పథకాలు సంక్షేమ పథకాలు రద్దు చేస్తుంది. దయచేసి సంక్షేమ పథకాలు రద్దు చేయొద్దని చెప్పేసి ఈరోజు స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె